ఈ నెల 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు 4 రోజుల పాటు జిల్లాలో గల 3 ప్రభుత్వ ఐటిఐలో 30 ప్రైవేట్ ఐటిఐలకు సంబంధించి వివిధ కోర్సులకు క్రింద 6000 సీట్లకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు కౌన్సిలింగ్ కన్వీనర్ ఐటిఐ ప్రిన్సిపల్ వేణుగోపాల్ వర్మ తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఐటిఐలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ వర్మ మాట్లాడుతూ మెరిట్ ప్రాతిపదికన జరిగే కౌన్సిలింగ్కు రిజర్వేషన్లకు పరిగణనలో తీసుకుని విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసిన విద్యార్థులు అంతా వారి ఫోన్లకు వచ్చిన సమాచారం మేరకు కౌన్సిలింగ్కు హాజరు కావాలని తెలిపారు. నోటిఫికేషన్ ఆల్రెడీ ఇష్యూ చేశాం, దాని ప్రకారం విద్యార్థులందరూ, అర్హత గల విద్యార్థులందరూ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు 12వ తేదీ వరకు. అదేవిధంగా తర్వాత వారి యొక్క సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంతా కూడా 19వ తారీఖు తోటి క్లోజ్ చేసిన తర్వాత జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈ 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మాకు మొత్తం 921 అప్లికేషన్స్ మాకు రావడం జరిగింది. దాని ప్రకారం అంతా కూడా మెరిట్ లిస్ట్ కూడా జనరేట్ అయ్యి ఆ పిల్లలందరికీ కూడా త్రూ పేపర్ నోటిఫికేషను మరియు అదేవిధంగా వాళ్ళ మొబైల్ నెంబర్స్కి అందరికీ కూడా వాళ్ళు డేటు ప్రకారం వాళ్ళ షెడ్యూల్ ప్రకారం మెసేజెస్ అన్నీ కూడా పంపించడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్కి హాజరయ్యే విద్యార్థులందరూ కూడా తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు మా దగ్గర గవర్నమెంట్ ఐటీఐస్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకున్నారు. కాకినాడ గవర్నమెంట్ ఐటీఐలోని అదేవిధంగా రాజమండ్రి జగ్గంపేట ప్రభుత్వ ఐటీఐల్లో వాళ్ళ సర్టిఫికెట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఆ వెరిఫికేషన్ కాపీతో పాటు మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో గవర్నమెంట్ ఐటీఐ కాకినాడ నందు ఈ కౌన్సిలింగ్కి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. మీ మెరిట్ ఆర్డర్, మా అదేవిధంగా మీ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఉన్న సీట్స్ అవైలబిలిటీ ప్రకారం మీకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ అన్నది జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం.